रक्तदान वेस्टर परीक्षा प्लीज कम डाक्टर आवड़ सोगोल स्टेटमेंट इच्छारा आवड़ इकड़े स्पृह लेर ईने ऐक्सीडेंट लारी नीदेना लारी तोलकोस्तुंटे पनिभूषण राव कोडुकु वेंकटगिरी ఈవన కార్లో తీసుకొస్తూ కావాలని యాక్సిలరేటర్ ఫుల్ గా ఇచ్చి కార్లో నుంచి దూకేశాడు యాక్సిడెంట్ అయ్యింది అబద్ధం అవును ఆ టైంకి నా కొడుకు ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నట్టు 1000 మంది సాక్ష్యం చెప్తారు హనిమోషన్రావు ఎస్ఐ గారు ఈ యశోధరాదే కేస్ హీరింగ్ వస్తే తన హంతకుండానే నిజాన్ని బయట పెట్టేస్తుందని ఉద్దేశంతో తనే కావాలని పని చేశాడు హనిమోషన్రావు మిస్టర్ రుద్రమరాజు ఆమెకు స్పృహ వచ్చి తనకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేంత వరకు మీరే ముద్దాయి నేను చట్టాన్ని ఎదిరించినంత కాలం నన్ను కటకటాల వెనక పెట్టడానికి మీకు ఆధారం దొరకలేదు నిజమైన నేరస్తుల్ని పక్కన పెట్టుకొని మీరు నా చేతులకు సంకెళ్లు వేయాలని చూస్తున్నారు కానివండి ఆమె కళ్ళు తెరిచిన మరుక్షణం ఈ సంకెళ్లు తెగిపోతాయి రుద్రయ్య అని పిలిస్తే కాదు రుద్రమరాజు అని గర్జించిన పులి పిల్లైపోయింది మా చేతిలో ఖైదీగా మారిపోయింది నేను జీవితంలో చట్టాన్ని గౌరవించిన ఒకే ఒక క్షణాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు పనిపోషణరావు నేను అవకాశవాదిని నేను నిరాశావాదిని కాను ఇక్కడి నుంచి తప్పించుకొని తీరుతాను నువ్వేమీ కష్టపడి తప్పించుకోరకలేదు మేమే వదిలిపెట్టేస్తాం ఇప్పుడు తెలుసా ఆసుపత్రిలో ఉన్న యశోధరాదేవి చచ్చిన మరుక్షణం అప్పుడు ఆమెను చంపిన నేరానికి అసలు పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు తీసుకెళ్ళండి నీకు మటుండే ఇలాంటి కోరుకుంటున్నావా నేను మీ కోసమే అడుగుతున్నాను 20 సంవత్సరాలుగా మిమ్మల్ని ఏ విషయంలో భయపెడుతున్నానో ఆ భయం మీకు లేకుండా పోతోంది లత నా కూతురు అని చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి చచ్చిపోతుంది మీరు కత్తులతో పొడవనక్కర్లేదు తుపాకీ కాల్చనక్కర్లేదు ఎమర్జెన్సీ వార్డులోకి మీ కూతుర్ని చూడడానికని వెళ్ళండి యశోధరకు పెట్టిన ఆక్సిజన్ ట్యూబ్ అలా తప్పించండి కామ్గా బయటికి వచ్చేయండి మన పని పూర్తయిపోతుంది అన్నట్టు యశోధరకు లత నీ కూతురే అనే విషయాన్ని చెప్పేశాను ఆవిడ కన్ను తెరిస్తే మీకు కూతురు దక్కదు నాకు ప్రాణము దక్కదు ఆలోచించొద్దు ఆలోచిస్తే మద్దతు చేయలేము నేను చెప్పినట్టు మద్దతు చేయకపోతే మిమ్మల్ని స్మగ్లింగ్ యాక్టివిటీస్ లో ఇరికించి మీ పాత్ర కూడా ఉందని నిరూపించేస్తాను దాంతో లత మీ మొహాన్ని ఉమ్మేస్తుంది జన్మలో మీ మొహం చూడదు అలా జరగడానికి వీల్లేదు లతను దక్కించుకోవాలి ముందు విను తర్వాత తిను పెళ్ళికి వెళ్ళేటప్పుడు పిల్లిని సంకబెట్టుకు వెళ్ళొద్దన్నారు గాని మర్దర్ చేసేటప్పుడు మనిషికి మనిషి సాయం ఉండొచ్చు వెళ్ళు నమస్తే
నాకేం పర్వాలేదు అమ్మా లత ఇన్నాళ్ళు నీకు తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టానమ్మా అవునమ్మా నీకు నిజం తెలిస్తే నీ అనురాగానికి అభిమానానికి ఎక్కడ దూరం అయిపోతానని నేను నీకు చెప్పలేదు అమ్మా నువ్వు నా బిడ్డవు కాదు నిన్ను కన్న తల్లి యశోధరాదేవి యశోధరాదేవి ఇదిగోనమ్మా నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను డాక్టర్ మా నాన్నగారికి డోంట్ వరీ ప్లీజ్ కమ్ దౌర్భాగ్యుడా ఎంత పనిచేశావురా ఆ చావు దెబ్బతున్న ఈశ్వర రావుకి మన వర్తమానం తెలుసు ఆ చావు బ్రతుకుల్లో ఊగిసలాడుతున్న యశోధరమ్మకి మన గతం తెలుసు వాళ్ళిద్దరూ ఏకమై కోర్టులో నోరు విప్పితే మన బ్రతుకు జైలు బ్రతికేరా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ రుద్రయ్యకు అక్కడ యశోధరమ్మకు ఒకేసారి ముహూర్తం పెడదాం నీకు శుభవార్త యశోధరమ్మ బ్రతికే ఉంది అంటే నువ్వు చచ్చావన్నమాట నీకు అశుభవార్త మరో రెండు నిమిషాల్లో ఇక్కడ టైం బాంబ్ పేలి ఈ గోడల మధ్య నువ్వు శిథిలమైపోతున్నావు పదండి యశోధరాదేవి ప్రాణాలతో బయటపడ్డాను అనుకుంటున్నావేమో ఈ వేళతో నీ కథ ముగించేసి నా పాపాలన్నింటినీ సమాధి చేసేస్తా నా జీవితాన్ని నాశనం చేసిన నువ్వు చట్టం నుంచి ఎన్నిసార్లు తప్పించుకున్నా నీ కోసం ఓ బ్రహ్మాస్త్రం సిద్ధంగా ఉంది అతని నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు నువ్వు మాట్లాడేది రుద్రమరాజు గురించా వాడు ఇప్పుడు మా దగ్గర బందీగా ఉన్నాడు నీ ప్రాణాలు రక్షించలేదు Thank you.
కోర్టులో విచారణ జరిగి ఫణిభూషణ్ రావు యావజ్జీవిత శిక్షకు గురయ్యాడు. యశోధరాదేవి రుద్రయ్య కేసులో ఇచ్చిన తీర్పు సక్రమమేనని కోర్టు భావించిన రుద్రమరాజు తన నేరాలను అంగీకరించి అప్రూవర్గా మారిపోవడం వల్ల తక్కువ శిక్షను అనుభవించి విడుదలయ్యాడు. చెరువులో మనుగు తొలిది తడి తడాంగు మంటది కదా.